Belgian Shepherd Malinois. All the group 10 exhibitors, please come to the Exhibit number 2, 4, 5, 6. All the German Shepherd exhibitors, please come to the waiting room immediately. All the group 9 exhibitors, please take your dogs to waiting room number 2. All the group 9 exhibitors. Exhibit number 5. Open classmates, German Shepherd dogs. Number 6, 7, 8, 9, and 11. Please come to the waiting room number 1 immediately. German Shepherd open class dogs. ఈరోజు విశాఖలో ఈ సాగర్ తీరాన విశాఖ కెన్నల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ అండ్ సెకండ్ ఛాంపియన్షిప్ డాగ్ షో నేషనల్ లెవెల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం, అందులో పాల్గొనడం చాలా సంతోషం. గత కొద్ది సంవత్సరాలుగా కూడా వైజాగ్లో అనేక నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అవుతా ఉన్నాయి. నా వైజాగ్ హ్యాస్ బికమ్ ఏ హ్యాపెనింగ్ ప్లేస్. ఇటువంటి స్మార్ట్ సిటీ వైజాగ్లో ఈరోజు మన రాష్ట్రం నుంచే కాకుండా మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పాటు ప్రత్యేకంగా విదేశాల నుంచి కూడా ఎంతోమంది ఈ డాగ్ షోలో పార్టిసిపేట్ చేశారు. మోర్ దెన్ 200 డాగ్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు, థాయిలాండ్ నుంచి, జర్మనీ. అలాగే హ్యాండ్లర్స్ థాయిలాండ్ లో ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, వైజాగ్ అనేది మీరు దీన్ని రెగ్యులర్గా చేయండి అని చెప్పని వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, అందులో భాగంగానే ఈరోజు ఫస్ట్ సెకండ్ ఛాంపియన్షిప్ నేషనల్ లెవెల్లో ఈ కెన్నల్ అసోసియేషన్ వాళ్ళు చేశారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు, అలాగే ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి డాగ్స్ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నిత్య జీవితంలో, ముఖ్యంగా నేరస్తుల్ని పట్టుకోవడం కావాలి, లేకపోతే ఏదైనా క్రిటికల్ లో కూడా సెఫర్ డాగ్స్ అయిపోయి వాటి యొక్క రోల్ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ ఎలాగా ఉందో ఈ డాగ్స్ కూడా ఒక భాగం అయిపోయింది, అంత యూస్ఫుల్గా ఈరోజు మనకి కలిపిస్తా ఉంది. వాటితో పాటు ముఖ్యంగా డాగ్ అనేది ఒక విశ్వాసానికి మారిపోయారు. ఎవరైతే యజమాని ఉంటాడో దాని ఓనరు, ఆ ఓనర్ పట్ల ఎంతో అభిమానంతో, ఎంతో ప్రేమతో, తనకి ఏదన్నా కష్టం వస్తే ప్రొటెక్ట్ చేయాలని ఒక తప్పంతో దాన్ని ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉంటాను. దీనికి ఈ కెన్నల్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఎత్తున కూడా ఈ డాగ్ షోలు ఈ విధంగా చేసి విజయంలో దీనికి పాపులారిటీ బాగా చేస్తున్నారు, వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటారు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా, హౌస్ హోల్డ్ లో కూడా
పిల్లలు అలాగా మనం పెంచుకుంటా ఉన్నాం. వాటికంటే ప్యారల్ గా ఈ పెట్ డాగ్స్ అనిమల్స్ అన్ని కూడా పెంచుకుంటా ఉన్నాం. ఇది మనకి నేచర్ దీనికి కూడా ఒక రకంగా మంచిదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కేంద్ర అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అర్థం తెలియజేయాలి. ఎందుకంటే ఇది గతంలో ఎక్కడో హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లేకపోతే ఢిల్లీ ఇటువంటి ప్లేసుల్లో ఈ లెవెల్ ఛాంపియన్షిప్ చేసేవాళ్ళు. అటువంటిది ఈరోజు మొట్టమొదటిసారిగా వైజాగ్లో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ నేషనల్ ఛాంపియన్షిప్ చేయటువంటి అది మామూలు విషయం కాదు. కేంద్ర క్లబ్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఆల్ ది వే ఇక్కడికి వచ్చి కొంతమంది ఇక్కడ తీసుకొచ్చాను. చూస్తాను నేను వేరే రాష్ట్రంలో ఉంటున్నాను. కొన్ని ఫిరోషియస్ డాగ్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రెండ్లీ డాగ్స్ ఉన్నాయి, కొన్ని అయితే అసలు చూసేదానికే చాలా ఇదిగా అంత క్యూట్గా అవి ఉన్నాయి. అన్ని రకరకాల డాగ్స్ కూడా అందరినీ ఆదరించే విధంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇది వైజాగ్ ప్రజలందరూ కూడా ఒక మంచి ఫీల్ అనుభూతి మిగులుతుందని చెప్పి నేను భావిస్తాను.